తూర్పు గోదావరి జిల్లా జంకంపేటలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం జనసేన పార్టీ సభ్య సమన్వయకర్త బుద్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర పాల్గొన్నారు. జన సైనికులకు అండగా ఉంటామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంకంపేట అధ్యక్షులు పాలిశెట్టి సతీష్, భారీ ఎత్తున జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఒక సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జరిగింది. అక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో బండ్ల వెంగయ్య నాయుడు అనే ఒక జన సైనికుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల మీద మోకాళ్ళలోతు నిలబడిపోయినటువంటి మురికి నీరుని తొలగించండి అని అక్కడ ఉన్న పంచాయతీకి ఫిర్యాదు చేయడం, ఆ గ్రామస్తులందరితో కలిపి అక్కడికి వచ్చినటువంటి గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారిని నిలదీసి అడగడం జరిగింది. మీకు వేలాది ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది, రోడ్ల నిండా మురికి నీటితో తాండవిస్తూ ఉన్నాయి, ప్రజలు అనేక అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఒక జన సైనికుడు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే, ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఆ వ్యక్తిని నీ మెడలో జనసేన కండువా తీసే ముందు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించడానికి నువ్వెవడు అని నానా దుర్భాషలు ఆడిన పరిస్థితి జరిగింది. సోషల్ మీడియాలో రాష్ట్రమంతా కూడా ఆ సంఘటన తిరగడం జరిగింది.